నమస్తే రంగుగారు నమస్తే చెయ్యరు రమగారు దెయ్యాల కథలు చాలా మంది నన్ను తిడతారేమో ఏంటి చేయ నువ్వు దెయ్యాల కథలు చెప్పిస్తూ దెయ్యాలు భూతాలని కానీ సరదాగా ఉంటాయి సరదాగా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా ఒక చందమా కథ చెప్పుకుందాం అలా చాలా కాలం క్రితం చదివింది వసుంధర్ గారు దాన్ని గుర్తు నాకు అవునో కాదో ప్రేక్షకులు ఎవరైనా చెప్పాలి అలాగే ఆధర్ పేరు అండి వసుంధర్ గారు వసుంధర్ గారు నా చాలా నావెల్స్ కూడా రాశారు చాలా బాగా మంచి కథకులు అంటే వారు శ్రీమతి గారు ఇద్దరు కలిసి రాస్తారని అంటారు భార్యభర్త ఇద్దరు కలిసి రాస్తారని అలాగే తెలుసు నాకు బాగుంటాయి కథలు మరి చందమామ కథలే చాలా కాలమైంది చదివి కానీ బాగుంటుంది సరదాగా రామాపురం అనే ఊళ్ళో ఒక మా ఒక మర్రి చెట్టు ఉందట అయితే ఏమైందట ఒకరోజు దాని మీద చాలా దయ్యాలు ఉన్నాయి ఒక కుర్ర దయ్యం వచ్చింది అక్కడికి వస్తే ఆ చెట్టు మీద ఉన్న దయ్యాలు ఉన్నాయి పోన్ అయినా ఇక్కడికి వేలంద మంది ఉన్నాం మేమే ఇంకోటి ఏదైనా చూసుకో ఏదైనా ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు మా దగ్గర చేరతో మేమే చాలా మంది ఉన్నాము మాకే ఇక్కడ ప్లేస్ చాలటర్లేదండి అనే సర్కల్ అది ఏం చెప్పేది వచ్చిన కూరదయం దాకా ఓ ఇంట్లో ఉండేదాన్ని ఉండేవాడిని అక్కడ వాళ్ళు భూత వైద్యులను పిలిపిస్తారు మనుషులు ఇళ్లల్లో ఉండలేము ఇదివరకు హాయిగా ఇళ్లలో ఉండొచ్చు అని భావించేవాడిని ఎవరింట్లో ఉన్నా ఉంటే వాళ్ళు తెలిసిపోయిందనుకో వాళ్ళకి మనం ఉన్నామని భూత వైద్యులను పిలుస్తారు వాళ్ళ బాధ పడలేము పూత వైద్యుడు ఒకడు నన్ను పంపించేశాడు ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది మిగిలిన వాళ్ళంతా ఒప్పుకోలే ఇంకో చెట్టు చూసుకో ఇంకో చూసుకున్నారు మర్రి చెట్టు బాగుంటుంది నాకు మా పైగా నాకు చెట్టు గాలే ఇష్టం నాకు మరి చెట్టు గాలే నా ఒంటికి పడుతుంది ఆ మా నేనుండే మరి చెట్టు మీద చాలా మంది ఉన్నారని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు నేను ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది మిగిలిన వాళ్ళంతా పోపమన్నారు అయితే వాళ్ళల్లో కొంచెం సుమారుగా ఉన్న ఒకడు మంచివాడు ఉన్నాడు అనమాట వాడేమన్నాడంటే సరే అయితే నేను వెళ్ళి మనుషులు ఇంట్లో ఉంటా ఎప్పటి నుంచో మనుషులు ఇళ్లలో ఉండాలనుంది నాకు నా ప్లేస్లో నువ్వు ఉండు నా బదులు అని చెప్పి ఈ దయ్యం వెళ్ళిందట కొత్తగా వచ్చిన దయ్యమేమో ఇవిడు ఈ ఇదయ్యప్ప ప్లేస్లో ఈ చెట్టు మీద ఉండిపోయింది ఈ వెళ్ళిన దయ్యం ఏం చేసింది పోలయ్య అనే ఒక ఆయన ఇంట్లో చేరింది పోలయ్య గారింట్లో చేరింది చేరితే ఆ పోలయ్య గారింట్లో భార్యాభర్త ఇద్దరు కొడుకులు ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు పెద్ద అబ్బాయికి ఒక మూడేళ్ళ పిల్ల కూడా ఉంది ఓ పిల్లాడు ఉన్నాడు వీళ్ళు చక్కగా కులాసాగా కబులు చెప్పుకునే వాళ్ళు బాగా పని చేసుకునే వాళ్ళు అన్ని పనులు పాటలు చూస్తుండేది ఈ దయ్యం ఆ ఇంట్లో కూర్చుని పైన ఎవరికి కనపడదు కదా ఆ చిన్నపిల్లాడు ముద్దు ముచ్చట్లు అవి చూస్తే గొప్ప సరదాగా ఉండేది దానికి బాగానే ఉందిగా కా ఇళ్లలో ఉంటే ఏమిటి వాళ్ళందరికీ వచ్చిన బాధ నాకు అర్థం కాదు అని అనుకుంటోంది దయ్యం సరే ఆ ఇంట్లో ఆటక మీద ఈ దీని మీద ఇవి ఉంటాయి కదా అటక వీళ్ళేది వాటిని దూలాలు ఉంటాయి ఓ దూల మీద కూర్చుని కిందకి చూస్తూ ఉండేది వీళ్ళంతా ఏదో కబులు చెప్పుకుంటున్నారు ఇంతలో ఏమైంది ఓ రోజు ఇద్దరు అత్తగారు ఓ సాయంకాలం నాడు కబులు చెప్పుకుంటున్నారు ఏ పక్కింట్లో వాళ్ళ సంగతి ఏమిటి కోడల్ని అత్తగారు దయ్యంలాగా పీడిస్తుందిట అయితే కోడలు పెద్ద కోడలు చెప్పింది దయ్యంలాగా పీడిస్తుందిట దయ్యం పెట్టినట్టు పట్టేసింది వాళ్ళ అత్తగారు దాన్ని అంది అనే సరకల్లా కోడలు అంది దయ్యం కానీ దయ్యాలు చాలా నయం అనే ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు మాట్లాడుతుంది అత్తగారు అంటే ఏమిటో దయ్యం సంగతి నీకు బాగా తెలుసా దయ్యాలు బట్టి పీడిస్తాయంటావా అని అత్తగారు అడిగారు ఈ దయ్యం ఈ పైన కూర్చుంది కదా ఆసక్తిగా వింటానమాట ఏమిటో మన సంగతే మాట్లాడుతున్నారండి అయ్యా అనే దయ్యాలే బాగా పనిచేస్తాయి అతయ్యా పనిచేసే దయ్యాలు ఉంటాయి కొన్ని అని కోడలు చెప్పింది చెప్పేసరికల్ ఈ పెద్ద కోడలు పక్కపక్క నవ్వేసి బలే చెప్తావు కబుర్లు అంతగా దయ్యాలే పనిచేసేటట్టితే నీ వంతు రెండు గుండికలు నీళ్ళు తోడాలి కదా రేపు పొద్దున్నే తోడు పెడుతుందేమో చూడు ఏ దయమైనా మన ఇంట్లో దయ్యాలు ఇళ్లలో కనపడకుండా ఉంటాయి రెండు గుండెలు నీళ్లు తోడాలి నీ వంతు పెద్ద కోడలు వంతు సాయంత్రం చిన్న కోడలు వంతు తెల్లారి ఎవరైనా తోడతారేమో చూడు ఏ దయవైనా తోడు పెడుతుందేమో నేను నవ్వుకున్నారు రాత్రికి పడుకున్నారు ఈ దయ్యం అనుకుంది ఓహో రెండు గుండెలు నీళ్లు తోడు పెడితే ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు అందుకని ఏం చేసింది తెల్లారే సరికల్లా కిందకి దిగిపోయి ఆ నూతులో చేదేసి రెండు గుండెలు నీళ్లు నింపక్కడబెట్టింది వీళ్ళిద్దరూ వీళ్ళు తెల్లారి వాకిట్లో వాకిలు చిమ్మడానికి ఒకళ్ళు ముగ్గేయడానికి ఒకళ్ళు ముగ్గు చిప్ప బయలుదేరారు తేరా చూస్తే గుండెలు నిండా నీళ్ళు ఇదేమిటో ఎవరు తోడారు అని ఒకళ్ళని ఒకళ్ళు చూస్తున్నారు దయ్యం తోలి తోడిందేమో అని అన్నది పెద్ద కొడలు అందుకని అది ఎందుకు నిజమవుతుంది దయ్యాలు ఉంటాయా ఎక్కడైనా నేను ఉరికే కబుర్లు చెప్పుకుంటా కాదంటే కాదనుకున్నారు మామయ్య గారు తోడారేమో మన మాటలు విని మన భయపెట్టడానికి మామయ్య గారు తోడారని మామయ్యని అడిగారు మామయ్య నేను తోడలేదన్నాడు పోలయ్య అక్కడి నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు వచ్చారు కొడుకులు ఉన్నారు కదా ఇంట్లో వాళ్ళు కూడా మేము తోడలేదంటే మేము తోడలేదు బాగానే ఉంది సరే అయితే ఈయన ఏమన్నాడు పోలయ్య పిల్లలే అబ్బాయిలే ఇద్దరు ఎవరో ఒకళ్ళు భార్యకో లేకపోతే మరదలకో హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేశారని భావించి ఏమన్నాడు ఒరే ఈ గుండెగల నీళ్ళు మనం తోడుకోలేమిట్రా అంతగా దయ్యం ఉంటే మన పైన మన పైన గోల్డ్ పనులు ఉన్నాయి మన ఇంట్లో ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అయితే పెద్ద కొడుకు అన్నాడు ఈ నీళ్లు తోడాలన్నా నాన్నా దయ్యం మనం చేయలేని పనులు కొన్ని ఉన్నాయి పెంకు నేయించాలి ఇంటికి మూడేళ్ళ నుంచి అనుకుంటున్నావు పెంకు నేయించలేదు పెంకు నేయటం అంటే పెంకులు ఈ పెంకుటిల్లు ఉంటాయి కదా అవి తీసి తీసి మళ్ళీ పెడతారు వాటిని చక్కగా సద్దుతారు పగిలిపోయినవి ఏమైనా వానలకి వాటికి అనుకో అవి తీసేస్తారు పాడైపోయినవి తీసేసి కొత్త పెంకులు కొద్దిగా తెచ్చి పెంకులు మళ్ళీ చక్కగా రీఅరేంజ్మెంట్ అనమాట ఇల్లు నెయ్యటం అంటారు దాన్ని పెంకులు నేయటం పెంకులు సద్దటం అనమాట అది మరి ఇల్లు నేయటం అని వాడు వాడతారా మా పెంకుటిళ్ళని ఇల్లు నేసి ఎన్నాళ్ళు అయింది నాలుగేళ్ళ నుంచి పడినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాము ఆ పెంకులు లేకపోయిందా దయ్యం ఈ నీళ్ళు ఎందుకు ఈ పని మనం చేసుకోగలం కదా అని నవ్వుకున్నారు సరే దయ్యం అనుకుంది ఓహో ఈ పని చెయ్యాలి కాబోలు వీళ్ళకి అనుకుని ఏం చేసింది ఆ పెంకులు నేసేసింది తెల్లారేసరికల్ చూస్తోంది రెడీగా వీళ్ళు నా పనిని గుర్తించారో లేదో దయ్యాలు మంచివాళ్లే మంచివే అవి పనులు చేసి పెడతాయి కోడళ్ళు అత్తగారులను పీడించినట్టుగా లేదా అత్తగారులు కోడళ్ళని పీడించినట్టుగా పీడించవు అని చెప్పాలని దాని ఉద్దేశం తెల్లవారేసరికల్లో ఏమైంది ఈ పోలయ్య గారు ఉన్నాడు కదా ఆయన పొద్దున్నే లేచి ఏదో గుండె పట్టుకుని పడిపోయాడు ఏదో వచ్చింది సమస్య తీరా డాక్టర్ని పిలిచారు ఆయన గ్యాస్ ఎగదని గుండెలో వస్తుంది కానీ కడుపులో ఒక వ్రణం ఏదో ఒక గడ్డొచ్చింది ఆయనకి సరే డాక్టర్ ఏమన్నాడా వచ్చింది డాక్టరు శస్త్రచికిత్స చేయాలి దీనికి కొంచెం నెప్పి ఎక్కువగా ఉంటుంది మాత్రలు వాడుకోవాలి అని చెప్పాడు చెప్పేసరికి కదా ఇంటి పాది ఈ రగడలో పడ్డారు ఈ ఇల్లు నేయబడిన సంగతి వాళ్ళు చూసుకోవాలి అదండి సరే ఏం చేశారు గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏదో అక్కడ పల్లెటూరు వైద్యశాలే పాత కాలపది అక్కడికి తీసిపోయారు వైద్యం ఏదో చేశారు ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా నిద్ర మాత్ర వేస్తే సరిపోతుంది నిద్రలో ఉంటే కొంచెం నొప్పి తగ్గుతుంది ఒక వారం పది రోజులు ఇలా ఉంటుందని చెప్పే సరే ఈయనకి బాధగా ఉన్నప్పుడల్లా ఓ మాత్ర వేసుకుని పడుకుంటున్నాడు బాధగా లేనప్పుడు ఆయన పద్యం పానం చూడాలి అనారోగ్యస్తుడికి వీళ్ళు ఇంకా ఈ ఇల్లు నేయబడింది అనే సంగతి చూసుకోవాలి దయ్యానికి చాలా నిస్పృహ చేసింది దేవుటి ఇంత పని చేసాం ఎవరు గుర్తించట్లేదు నన్ను మనకు కూడా అలాగే ఉంటుంది ఏదైనా చక్కగా మంచి చీర కట్టుకుంటే వచ్చే అవతల వాళ్ళు మనని గుర్తించకపోతే చాలా కష్టంగా ఉంటుంది అటు ఇటు తిరుగుతారు పిల్లలు అయితే బాగా తిరుగుతారు అటు ఇటు నేను అడగను మిమ్మల్ని రాగానే రమ్మగారు నన్ను గుర్తించిందని అదే గుర్తింపు కావాలి దయ్యానికి కూడా కావాలి చూస్తుంది ఈ నాలుగు రోజులు వారం రోజులు గడిచిపోయింది వారం పది రోజుల తర్వాత వాన్ వచ్చింది పోలయ్య గారు కొంచెం లేచి కాస్త కులాసగా తిరుగుతున్నాడు వాన పడేసరికల్లా ఒరే ఒరే వాన పడుతుంది దక్షిణ గదిలో కారిపోతుందేమో చూడండి ధాన్యం దడిచిపోతే ఒడ్లు ఉండవురా అని కాకేశాడు కొడుకుల్ని ఈ కొడుకులు ఇద్దరు దక్షిణపు అక్కడ వాటిలో కొట్లోకి పరిగెత్తారు నీ వాన ఏం పట్టల్లా వాన పట్టలేదు నానో ఏమిటి ఇంత పెద్ద జల్లు పడుతుంటే వాన పట్టలేదు మూడు నీరుడు బలే కురిసింది కానీ చూసుకున్నారు పైకి చూస్తే ఎక్కడా గ్యాప్ లేదు గ్యాప్ లేకపోయే సరికల్లా పెద్దవాడికి ఏం డౌట్ వచ్చింది నానా నాన్న మొన్న మనం పెంకులు నేయిస్తుంది దయ్యం మంచిదైతే పెంకులు నేయచ్చు కదా అనుకున్నాము ఎవరైనా దయ్యపోద్ది నిజంగా మన ఇంట్లో ఉండి చేసిందేమోనని ఇద్దరు ఏం చేశారు కొద్దిగా వాన తెరిపిరా కానీ కొడుకులు ఇద్దరు చేరో పక్కన బైక్ ఎక్కి చూసుకున్నారు చూస్తే నీట్గా వరసలు పెంకులు పేర్చి కనపడి ఇంకేముంది అంతే దయ్యం ఉందని కోడలిద్దరూ హడిలిపోయారు అత్తగారు భయపడింది కేకలు పెట్టింది ఇంట్లో దయ్యం చేరింది అదే నేసేసింది ఇల్లు మనం పెంకన్నా కదపలేదు ఎవరైనా మనిషిని పిల్లవాళ్ళు మనుషులతో మనం చేసే పని కాదు దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు నువ్వు నేను ఎక్కి చేసేయలేము ఆ పని ఇంట్లో ఉన్నవాళ్ళు చేయరు ప్రొఫెషనల్ ఉండి ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళు అప్పట్లో కాబట్టి ఇప్పుడు దయ్యం పట్టింది ఇంకేముంది అని చెప్పేసి వాళ్ళు వైద్యుడు పిలుద్దాం అనుకున్నారు ఈ దయ్యానికి హడలు పుట్టింది నాయనో వీళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెత్తుకుంటూ పోయింది మరిచెట్టు దగ్గరికి ఆ మరిచెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు ఎందుకు వచ్చావు ఇక్కడ గ్యాప్ లేకపోతుంటే పోపోమన్నారు అయితే ఏ దయ్యానికి అయితే తను రీప్లేస్మెంట్గా ఇంట్లోకి వెళ్ళిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి అడిగింది మంత్రవేత్తలు వస్తే భూత వైద్యులు వస్తే ఏం చేస్తాడు అని వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేసి చింతకాయ బరికి పెట్టి కొడతారు ఆ దెబ్బలు వీపుకు తగులుతాయి మనకి ఒళ్ళంతా మంట పుడుతుంది అదే సమస్య నువ్వు వచ్చేసావుగా నీకేం అవ్వదులేదు ఇప్పుడు ఈ దయ్యానికి ఇంటికి రావాలి వదిలిపెట్టి రావాలని లేదు వాళ్ళు కావాలి దానికి అందుకని ఏం చేసింది సరే మీరు ఇక్కడే ఉండండి అని తను మళ్ళీ ఇంటికి వచ్చేసింది వచ్చి ఏం చేసింది కోలయ్యారు రోజు నిద్ర మాత్ర వేసుకుంటాడు కదా రెండు నిద్ర మాత్రలు మింగేసి పడుకుంది ఒక మూల పడుకునే సరికల్లా పోత వైద్యులు వచ్చేట హాంపిక పట్టని బోళంత మంత్రం చదివాడు ఆయనకి ఎక్కడా కనబట్టల్లా కదలిక ఉండాలి దయ్యాలు కదులుతూ ఉంటాయి గాల్లో అట్లా గాల్లో కదా కదిలేదు ఇది నిద్ర మాత్రం మింగేసింది మత్తుగా జోగుతోంది ఒక ఒక దీని మీద దూలం మీద పడుకునుంది కదలిక లేదు లేకపోయేసరికల్లా ఆయన ఏం దయ్యం లేదండి ఏమీ లేదు అని చెప్పే చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి ఆయన పంపించేశాడు పంపించేశాక మొన్న గుండెగలతో నీళ్ళు తోడింది నిన్నేమో పెంకులు నేసింది ఉందో లేదో మన ఇంట్లో దయ్యం ఖచ్చితంగా ఉంది మనకు తెలుసు ఆ రెండు పనులు అదే చేసింది మనం చేయలేదు కాబట్టి మూడో మనిషి వచ్చి చే మనుషులు చేసే పని కాదు కదా అది కనపడకుండా చేసేది అసలు కాదు అని అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు ఆయన అన్నాడు అదేమిట్రా ఒకవేళ ఉంటే గనక కొట్లో బోల్డని ఒడ్లు ఉన్నాయా ఒడ్లన్నీ దంచి బియ్యం చేస్తుందేమో చూద్దాం ఒకవేళ దయ్యం ఉంటే ఆ పని చేస్తుంది ఆ ఆనే సరుకల్ ఈ దయ్యం ఏమనుకుంది ఓహో వేళకి ఇది కావాలనుకుని ధాన్యం అంతా దంచేసింది తెల్లారేసరికాయలు దంచేసి ఒడ్లు బియ్యం అక్కడ పెట్టి సంచులు చూసుకున్నారు వాళ్ళు అమ్మ బాబో ఇంకేముంది దయ్యం మన ఇంట్లోనే ఉంది కాకపోతే అప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడు మామూలుగా దయ్యాలు ఏం చేస్తాయి ఇబ్బంది పెడతాయి బాధ పెడతాయి ఇది చూస్తే గుండెగల్లో నీళ్ళు తోడు పెడుతుంది మనకు డబ్బు ఖర్చు లేకుండా నేసేస్తుంది ఇప్పుడు ఒడ్లు దంచడం అంటే చిన్న పైన పడిపోతాయి చచ్చేలాగా పని చేస్తే కానీ ఒడ్లు దంపుడు అవ్వదు అప్పట్లో మరలు అవి లేవు కదా దంచుకుని చెరుక్కుని బియ్యం చేసుకునే వాళ్ళు నువ్వు దంచక్కర్లేదు చెరగక్కర్లేదు పని అంతా మిగిలిపోయింది తర్వాత ఎవరికైనా డబ్బిచ్చి చేయించుకోకర్లేదు చేసి పెడుతుంటే ఇది దయ్యం ఎందుకైంది దేవత మామూలుగా ఏం చెప్తారు ఇబ్బంది పెట్టేది దయ్యం చక్కగా ఉంటే హాయిగా మనని సుఖంగా సంతోషంగా ఉంచేది దేవత మన ఇంట్లో ఉన్నది దయ్యం కాదు దేవతే ఇది దేవతే కాబట్టి ఆ ఉన్న దేవతకి దానికి ప్రీతి కలిగేలాగా ఏదైనా చేద్దాం మనం చేయలేని పనులు దానికి చెప్పుకుందాం అని చెప్పి రోజు మా ఇంట్లో ఉన్న దేవత నీకు నమస్కారాన్ని ఓ దండం బిడ్డ మొదలు పెట్టారు ఈ దయ్యానికి సంతోషం వచ్చేస్తుంది చూసావా వీళ్ళని దేవతగా భావిస్తున్నారని మళ్ళీ పోయింది మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే కీడు చేస్తే దయ్యాలంటే భయపడతారు మంత్రవేత్తలను పిలుస్తారు మంచి చేస్తే హాయిగా ఇళ్లల్లో ఉండొచ్చు ఈ వెధవ మర్రి చెట్లు పుచ్చుకుని వెళ్ళటం ఎందుకు దిక్కుమాల మర్రి చెట్లు ఇంట్లో సుఖంగా ఉంటుంది ఎవ్వరు మన్ని కదపరు ఏదైనా చేత చేయగలిగినంత మంచి చేసామనుకో వాళ్ళు మనం హాయిగా ఉంచుకుంటారు రోజు దండ పెడతారు పొద్దున్నే అని చెప్పింది చెప్పేసరికల్లో దయ్యాలు కొన్ని నిజమా అన్నాయి అక్షరాల నిజం నేను పోలయ్య గారింట్లో పూజ చేయించుకుంటున్నా రోజు పొద్దున్నే దండం పెడతారు నాకు ఎక్కడున్నా నీకు దండం అని కాకితో పాటు నా కూడా ఓ పెడితే అన్నం పెడుతున్నారు అది కాకే తింటుంది కానీ నా పేరుతో పెడుతున్నారు కదా వాళ్ళు కాబట్టి ఇలా చాలా మన మంచి ప్రవర్తన తోటి ఉన్నామంటే మన దేవతలుగా పూజిస్తారు అని అలా కొన్ని దయ్యాలు మేము కూడా దేవతలుగా ఉంటామని ఇళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినాయి కొన్ని కొంటి దయ్యాలు ఉంటాయి అల్లరివి చచ్చిన మాట వినవు అవి మాత్రం ఈ చెట్టు పట్టుకునే వెళ్లాడుతున్నాయి మనుషులకు మంచి చేసే ఉద్దేశం వాటికి లేదన్నమాట ఇవి ఉండిపోయినాయి ఈ పోలయ్య గారింట్లో ఉన్నదయ్యే మళ్ళీ ఎగురుకుంటూ పోయి తన వంతు దాణాలు స్వీకరించడానికి వెళ్ళిపోయాయి వాళ్ళు ఏం చెప్పినా చేసే చేసేది అవసరమైన పని వాళ్ళన్నీ చెప్పరు చేసుకోలేని పనిలే చెప్తారు ఆ పని చేసి పెట్టేస్తుంది ఇది సూపర్ కథ కంచకి మనం ఇంటికి చాలా బాగుంది గారు సూపర్ సరదాగా ఉంది కదా చాలా సంతగా ఉంది రైట్ గారు నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి